లేదు. ఆయన వచ్చి ఆడగడ్డలో రాజకీయాలు చేస్తే వద్దని నేను ఎక్కడ కూడా చెప్పలేదు. ఇంతవరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నా మీద ప్రెస్ మీట్లు పెట్టారే గాని, నన్ను దోషిగా చూపించారే గాని, ఎక్కడ కూడా నేను ఎవరి మీద ప్రెస్ మీట్లు పెట్టి నేను నా కష్టాలు చెప్పుకోలేదు. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి యాంటీ గవర్నమెంట్ లో, అంటే ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా వచ్చి ఇక్కడ రాజకీయం చేసి లేదా ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే ఆయన కాపాడుకుంటూ వచ్చి ఆయన ఎదుగుతున్నాడు, నేను తొక్కుతున్నాను అనేది కూడా ఇంతవరకు ఆయన వచ్చి గవర్నమెంట్ మీద కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద కానీ ఎమ్మెల్సీ మీద కానీ ఆయన ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తే నేను స్వాగతిస్తున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆయన వచ్చి ఆలగడ్డలో రాజకీయం చేస్తాను అంటే నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా చూడాలని ఉంది. ఏవి సుబ్బారెడ్డి గారు వచ్చి గంగులతో ఇరుగులతో కొట్లాడి ఈయన పన్ను చేపిస్తారంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా రూమర్స్ మేము కూడా వినడం జరుగుతుంది. ఆ రూమర్స్ అన్నిటికీ కూడా ఆయన స్టాప్ పెట్టి వచ్చి ఆలగడ్డలో కూర్చొని యాంటీ గవర్నమెంట్ లో ఉండి గవర్నమెంట్ ఎదుర్కొంటూ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఇక్కడ ఉన్న ఇరుగులో అందరినీ ఎదుర్కొంటూ రాజకీయం చేస్తానంటే నేను కూడా స్వాగతిస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయనకు తెలియజేసుకుంటున్నాను. మూడోది వచ్చేసి ఈరోజు ఏదైతే ఆయన అరెస్ట్ చేయాలనో లేకపోతే ఇంకోటో ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలనుకుంటే ఆయన డైరెక్ట్ కడప ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన డైరెక్ట్ గా మాట్లాడిండాల్సింది. కానీ ప్రెస్ మీట్ పెట్టి పర్సనల్ యూస్ కోసం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆ ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు అంటే కేవలము మా హస్బెండ్ బెయిల్ అప్లై చేశాము, అది ఈ రోజు రేపు హియరింగ్ ఉంది కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ ఇదంతా హంగామా క్రియేట్ చేశారని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము స్టార్టింగ్ నుంచి కూడా గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి కూడా ఏదైతే ప్రజా సమస్యలు కానీ లేకపోతే కేసులు కానీ ఏదైనా ఉన్నా కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఎదుర్కొంటున్నాము, ఫేస్ అవుతున్నాం. ప్రజా సమస్యల గురించి కూడా అదే విధంగా యాక్టివ్ గా స్పందిస్తున్నాము. మీరు ఏదైనా మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే, ఇక్కడికి వచ్చి ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే, ఇక్కడికి వచ్చి వర్గానికి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు చేయొచ్చు. దాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. మీరు వచ్చి చేయండి, మేము కూడా స్వాగతిస్తామని చెప్పి మరొకసారి కూడా ఆయనకు తెలియజేసుకుంటున్నాము. రెండో అంశం నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ఇంకొక ముఖ్యమైన కారణం.